విఘ్నేశ్వరి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా టీడీపీ పార్టీకి అధ్యక్షురాలా అని అర్థం కావడం లేదు. అప్పులపై పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప లేక పురంధేశ్వరి వ్యాఖ్యలు తప్ప అని స్పష్టం చేయాలి. జగన్ ప్రభుత్వం పారదర్శకత్వంగా నిధులు ఖర్చు పెడుతోంది. ఇప్పటికైనా పురంధేశ్వరి అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. నందమూరి ఫ్యామిలీ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి. అధికారంలో ఉంటే అప్పుల గురించి ఊసేయత్తరు, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అప్పుల గురించి తెగగోల చేస్తాడు. చంద్రబాబు లెక్చరర్ లాగా బోర్డులో ప్రెజెంటేషన్ ఇస్తూ ఈ నదులు ఇక్కడ కలపచ్చు అంటాడు చంద్రబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏం చేశాడో చంద్రబాబు చెప్పాలి. లక్షల కోట్ల వెల్ఫేర్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నదులు అనుసంధానం చేస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే నదులు అనుసంధానంపై మాట్లాడుతారు. ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రజలకు ఏం చేస్తారో వాగ్దానం ఇవ్వాలి. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఈరోజు పురంధేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిందా, అప్పుల్లో ముంచేసిందా లేదా అనేది కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పారు. అంటే ఆవిడ చెప్పింది తప్ప, లేకపోతే పురంధేశ్వరి గారు చెప్తుంది అబద్ధం అనేది క్లారిటీ ఆవిడ ఇవ్వాలి. క్లియర్గా పార్లమెంట్లో మనం చేసిన అప్పు చాలా తక్కువ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పైసా కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి పారదర్శకంగా ఖర్చు పెడుతుంది. ప్రతిదానికి లెక్క ఉందని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లాగే ఆవిడ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలు ముందుకు వెళ్తున్నట్టుంది. అదేదో వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఆ నందమూరి కుటుంబం తీసుకొని దానికోసం కష్టపడితే ఎవరు కూడా బాధపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా పురంధేశ్వరి గారు అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉందో అవి రావటానికి కేంద్రంతో ఫైట్ చేసి, అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెని హర్షిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసలు ఎంత విచిత్రంగా తయారయ్యాడంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ సంక్షేమం గుర్తురాదు, అపోజిషన్లోకి వచ్చే ముందుకు అవన్నీ గుర్తొస్తాయి. ఆయన నిన్నేదో పెద్ద లెక్చరర్ లాగా బోర్డు మీద వేసి చెప్తాడు ఈ నదులు ఇక్కడ కలపచ్చు, ఈ నదులు ఇక్కడ కలపచ్చు అని. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాడిదలు కాస్తున్నారా, ఎందుకు కలపలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా కోవిడ్తో స్తంభించిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల వెల్ఫేర్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. అలాగే ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే నాడు నేడు కింద పిల్లల చదువు విషయంలో కానీ ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఆయన తెలియనట్టు ఈ 2 ఏళ్ళు ఎందుకు కట్టలేదు అని అడుగుతాడు. మరి 14 ఏళ్ళు నువ్వు ఎందుకు కట్టలేదు, ఎందుకు నదుల్ని అనుసంధానం చేయలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు నిధులు అనుసంధానం చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, అదే అపోజిషన్లో ఉంటే నదులు అనుసంధానం చేయాలని మాట్లాడతాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్లో ఈరోజు ఆ నిధులన్నీ అనుసంధానం చేసి ఏ విధంగా నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావో ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి నిన్ను తరిమి కొట్టారు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు మానేసి కనీసం ఇంతవరకు నేను ఏమీ చేయలేకపోయాను 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, నన్ను క్షమించండి, భవిష్యత్తులో నేను ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తానన్న ఒక క్లారిటీ ఇస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే 23 సీట్లు కూడా ఒక్క సీటు కూడా రాదని కూడా తెలియజేసుకుంటున్నాను.